అధికార వైసీపీలో నెల్లూరు నేతల కలకలం కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీపైన ఆ నియోజకవర్గ వైసీపీ సీనియర్లు తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వంశీతో పాటుగా ఆయనకు మద్దతు ఇస్తున్న మాజీ మంత్రిని ఆ నేతలు టార్గెట్ చేస్తున్నారు. सर एम डब संपादी अतर चुनाव అయితే ఇప్పటికే గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో వంశీ పోటీ చేస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో వంశీ వ్యతిరేక వర్గం నేత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఈ సమయంలో ఆ నేతల మధ్య ఈ ఇద్దరు నేతల గురించి జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లాలో కొద్ది రోజుల క్రితం మైలవరం నియోజకవర్గంలో నాయకత్వంపై రచ్చజోడు చేసుకుంది. ఇప్పుడు గన్నవరం పంచాయతీ మొదలైంది. గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీకి దగ్గరైన సమయం నుంచి అక్కడి వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు ఆగ్రహంతో ఉన్నారు. వంశీతో కలిసి పనిచేయలేమని స్పష్టం చేస్తున్నారు. వంశీతో కలిసి పనిచేసుకోవాలని పార్టీ నాయకత్వం సూచించినా అందుకు ఆ ఇద్దరు నేతలు సుముఖంగా లేరు. ఇదే సమయంలో వంశీకి మాజీ మంత్రి కొడాలి నాని అండగా ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని కూడా ఇద్దరు నేతలకు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు ఇద్దరు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కలుసుకున్న సందర్భంలో చోటు చేసుకున్న సంభాషణ వైరల్ అవుతుంది. అందులో నాని వంశీ గురించి ఆ ఇద్దరు నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రైట్, ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ యాకూబ్, ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే చోటు చేసుకున్న వరుసగా పరిణామాలు చూస్తూ ఉన్నా, అనేక నేతలు అసంతృప్తితో బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నా, ఇప్పుడు ఏదైతే వల్లభనేని వంశీతో పాటు పనిచేయడానికి మేము సుముఖంగా లేవు అంటూ కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం, కానీ మాజీ మంత్రి కొడాలి నాని ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు కాబట్టి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటారు, అసలు ఈ వ్యాఖ్యలు వెనుకున్న కారణం ఏంటి? హీరో విలన్ ఈ సంభాషణ అన్ని కూడా వింటున్నాం కదా, డీటెయిల్స్ ఏంటి యాకూబ్? గుడ్ మార్నింగ్ ఆశ. అయితే ప్రస్తుతం మొదటి నుండి వంశీ టీడీపీ నుండి వైసీపీలో వచ్చిన అప్పటి నుండి దుట్టా రామచంద్రరావు అదేవిధంగా యార్లగడ్డ కూడా వంశీని ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు, పార్టీలో ఏ విధంగా వస్తారని కూడా చెప్తున్నారు. కానీ అప్పటి నుండి అధిష్టానం అదే విధంగా చాలా వరకు చర్చలు కూడా జరిపింది. కొంతవరకు దుట్టా రామచంద్రరావు మీడియా ముందు ఎక్కడ మాట్లాడకూడదని కూడా ఒక సంకేతాలు అయితే అధిష్టానం చెప్తుంది. అయితే ప్రస్తుతం గత కొద్ది రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న విషయం నిన్న ఒక ప్రైవేట్ పార్టీలో వీళ్ళిద్దరూ మాట్లాడుకునే విషయాలు కొంత చర్చనాంశంగా మారిని, కొంత దుమారాన్ని కూడా రేపుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వలంనేని వంశీతో పాటు కేసునేని కొడాలి నానిని కూడా బయటికి లాగడం కొంత విమర్శలకి అయితే తావు చేస్తుంది. కొడాలి నానికి సంబంధించి సెవెంత్ క్లాస్ చదివిన వ్యక్తి మంత్రిగా కొనసాగాడు అని కూడా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడడం కొంత వివాదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా గత కొద్ది రోజుల నుంచి గన్నవరం నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ముగ్గురు ఒకే పార్టీ నుండి పనిచేస్తున్నారు, ఎక్కడికక్కడ కలిసి పనిచేయాలని అధిష్టానం చెప్పినప్పటికీ దుట్టా వర్గం అదే విధంగా యార్లగడ్డ వర్గం ఖచ్చితంగా వంశీతో మేము ప్రయాణించలేము అని కూడా ఎక్కడికక్కడ చెప్తున్న పరిస్థితి, చాలా వరకు వంశీ మీద కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. అయితే ఈ కామెంట్స్ నిన్న జరిగిన
ఈ కామెంట్స్ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, ఎటువంటి చర్యలు చేపడుతుంది, దీంట్లో వంశీతో పాటు కొడాలి నాని అంశం కూడా తీసుకురావడం, ముఖ్యంగా దుట్టా వర్గం అదే విధంగా కావాలని ఇటువంటి చర్యలు చేపట్టారా, కావాలని ఇటువంటి రికార్డు చేసి బయట పెట్టారా అనేది కూడా కొంత అనుమానం కూడా కలిగిస్తున్నాయి. ఈ రికార్డింగ్ చేసిన దాంట్లో ముఖ్యంగా కొన్ని మాటలు అయితే కృష్ణా జిల్లా రాజకీయాలకే కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే వైసీపీలో వర్గ విభేదాలు ఇప్పటికే తారాస్థాయికి చేరాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య కొంత వివాదం కూడా కొనసాగుతుంది, మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య కూడా కొంత వివాదం కొనసాగుతుంది. అయితే గన్నవరం మనం చూస్తున్నాం, వైసీపీలో ఇంతకు ముందు నేను ప్రస్తావించినట్టుగా వైసీపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తా ఉంటే రోజుకు ఒక అంశం తెర మీదగా వస్తుంది. మొన్న ఆనం, నిన్న మరలా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు మరలా ఈ వల్లభనేని వంశీకి సంబంధించి దుట్టా గానీ యార్లగడ్డ గానీ చేస్తున్నటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వానికి నెగిటివ్ పాయింట్స్ అయిన విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం 175కి 175 టార్గెట్ అంటూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ లో ఇటువంటి పరిస్థితులన్నీ ఏ విధంగా చూసుకోవచ్చంటారు? అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత కొద్ది నెలల ముందు నుండే సుమారుగా 40 మంది పై ఎమ్మెల్యేలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని కూడా ఒక స్టేజ్ లో చెప్పిన పరిస్థితి. అయితే దానికి సంకేతాలే ఇవన్నీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, కొంతమంది మినిస్టర్లుగా చేసిన వాళ్ళు కానివ్వండి, కొంతమంది అసమ్మతిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆశించిన విధంగా జెండా మోసి, వైసీపీ జెండా మోసి మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్ళు కూడా కొంత అసంతృప్తిగా ఉన్న మాట ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లిస్ట్ లో ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్ వారిగా ముఖ్యంగా నిన్న జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కానివ్వండి, ఈ ఆనం విషయాల్లో కానీ కూడా కొంత ఇవన్నీ కారణాలు. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు పార్టీలో ఉన్నారు, పార్టీని వీడే పరిస్థితి ఉండదు అనే భావంలో వాళ్ళు ఉన్నప్పటికీ కొంత ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు శ్రీధర్ రెడ్డి అని భావంతో ఆయన కొంతమందితో మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటికి రావడం, ఇదంతా విమర్శలకు అయితే చోటు చేసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి. నియోజకవర్గాల్లో మైలవరం నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా మచిలీపట్నం కానివ్వండి, అదేవిధంగా గన్నవరం కానివ్వండి, ఇటువంటి నియోజకవర్గాలు మేజర్ నియోజకవర్గాలు వసంత కృష్ణప్రసాద్, వంశీ, అదేవిధంగా పేర్ని నాని జిల్లాలోనే ఒక గట్టైన నాయకులుగా కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి నాయకులు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కొనసాగుతుంది. పేర్ని నానికి సంబంధించి బాలశౌరి, ఎంపీ బాలశౌరికి మధ్య పేర్ని నానికి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుండి వాళ్ళు ఇద్దరు ఒక స్టేజ్ మీద కనిపించరు. ఒక పేర్ని బాలశౌరి నియోజకవర్గంలో సంభాషణకు సంబంధించి అటు దుట్టా చేసిన కామెంట్స్, యార్లగడ్డ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం విన్నాం, చూసాం. సో ఈ సమాజం సంబంధించి ఏదైనా హైకమాండ్ నుంచి ఏదైనా పిలిపించుకుని మాట్లాడే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ వల్లభనేని వంశీకి టికెట్ కన్ఫర్మ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా? అయితే ఇప్పటికైతే వల్లభనేని వంశీకి టికెట్ కన్ఫర్మ్ అనే అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆయన గడప కూడా ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రతి గడపకి వెళ్ళి ఆయన అధికార పార్టీకి సంబంధించిన అన్ని పథకాలు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా ఆయన గడప ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నారు. ఈ విషయంపై కూడా అడిగితే ఆయన ఇటువంటి అంటే దుట్టా రామచంద్రరావు కుటుంబానికి నేను చాలా చేశాను, అదే విధంగా దుట్టా కుటుంబం నన్ను ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ చేయలేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదే విధంగా దుట్టా రామచంద్రరావు కూడా కొద్దిసేపటి కింద మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఆయన కూడా చెప్పింది ఏంటంటే మీడియా ముందుకి అధిష్టానం రావద్దండి, నిన్న జరిగిన ఘటన అది నేనేం మాట్లాడలేదు, యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడిన మాటలే కొంత వైరల్ గా మారినాయి, ఆయన ఏం మాట్లాడారో కూడా నేను సరిగ్గా వినలేదు అనేది కూడా ఆయన ఆ మాటని పక్క తీసి మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలో ఇంకా వర్గ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా వంశీకి వీళ్ళు రేపు ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠత కూడా పెరుగుతున్న వంశీ. ఎందుకంటే ఇప్పటికే వైసీకి సంబంధించి మంచి క్యాడర్ కూడా ఉంది, అదేవిధంగా టీడీపీ కూడా అదే విధంగా అక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా చిన్న తక్కువ మెజార్టీతోనే వంశీ గెలవడం జరిగింది, ఆ తర్వాత టీడీపీ నుండి వైసీపీలోకి రావడం జరిగింది. అయితే టీడీపీ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా వైసీపీలో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే రేపు వంశీ గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా మనం చూడాలి.